బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్. తిరుమల డయాగ్నోస్టిక్స్. ప్రేక్షకులందరికీ నమస్కారం. మరి భోగి పండగ 2024లో ఎలా జరుపుకోవాలి? కేవలం భోగిని జరుపుకోవడమే కాకుండా ఆ రోజు మనం చేసే ఒక క్రియ, ఒక రెమెడీ ద్వారా మనకి ఎలాంటి అద్భుతమైన విశేషాలు కలుగుతాయి, అసలు ఏం రెమెడీ చేస్తే బాగుంటుంది, రెగ్యులర్గా కన్నా కూడా ఈ సంవత్సరం కాస్త డిఫరెంట్గా వెళ్తే ఇంకా బాగుంటుంది కదా, మరి ఈ అన్ని విషయాలు విశేషాలు మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజరాజేశ్వరి రాజశ్యామల అమ్మవారి ఉపాసకురాలు, జ్యోతిష్యరత్న జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితురాలు సురంపుడి భానుకుటేశ్వరి అమ్మ. మరి డీటెయిల్డ్గా భోగికి సంబంధించి మనందరికీ అవసరమైన చక్కటి రెమెడీస్ అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. జై శ్రీరామ్. శ్రీమాత్ర నమః. శ్రీ గురుభ్యో నమః. అయితే మీ బ్లెస్సింగ్స్ మా అందరి మీద ఉండాలి. అయితే భోగి పండగకి జనరల్గా రెగ్యులర్గా మనం పండుగలు జరుపుకుంటూ ఉంటాం, వెళ్తూ ఉంటుంది, అలా కాకుండా మీ రెమెడీస్ నిజంగా చాలా స్పెషల్, చాలా డిఫరెంట్గా వర్క్ అవుతాయి, 100% పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి. అయితే భోగి నుంచి మొదలు భోగ భాగ్యాలు కలగాలని మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ మంచి రెమెడీస్ అందరూ బాగుండడం కోసం భోగి రోజు చేయవలసినవి ఏమైనా ఉంటే చెప్పండి అమ్మా. ఆ రోజు పెట్టే ముగ్గు దగ్గర నుంచి చెప్పినమ్మా అసలు. రైట్ జానవి, రైట్. ముందుగా వీక్షకులందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. ఈ భోగి మీ అందరి జీవితాల్లో భోగభాగ్యాన్ని తేవాలని చెప్పి, శ్రీలక్ష్మి అమ్మవారి కటాక్షాన్ని సంపూర్ణంగా అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను పూజించే అమ్మవారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మనందరికీ బ్లెస్సింగ్స్ వచ్చేసాయి. మరి చెప్పనమ్మా రెమెడీస్. జాహ్నవి, ఈ భోగి పండుగ రోజు ఎవరైతే, అంటే జనరల్గా ఈ కలియుగంలో అందరూ కూడా పాకులాడేది ఎంత కాదనుకున్నా డబ్బు కోసం కదా, ఇదే జగత్త. సో ఏదైనా ఉన్నా సరే చివరికి వచ్చేసరికి డబ్బు, డబ్బే కావాలి, డబ్బు ఉండాలి. మిగతా వాటిలో కూడా ప్రయారిటీస్ ఉన్నా కూడా మనీ కార్నర్ అనేది మనీకి వెళ్ళిపోతుంది కదా. సో ఈ మనీ మేకింగ్ కి ఈ భోగి రోజు మంచి రెమెడీ ఒకటి ఉంది. ఇది మనకి బ్రహ్మ వైవర్త పురాణం నుంచి సేకరించిన ఒక చిన్న అంశం నేను చెప్తాను మీకు. ఈ రెమెడీ చేయడం వల్ల బాగుంటుంది. ఒకనొక గ్రామంలో ఒకనొక, అంటే ఒకనొక స్త్రీ ఉండేది. తనకి 40 ఏళ్ళు వచ్చే వరకు కటిక దారిద్ర్యంతో ఇబ్బంది పడింది. ఇంకా ఆ దారిద్ర్యాన్ని తాళలేకపోతూ ఉంటే ఆ గ్రామానికి అగస్త్య మహర్షి వచ్చారని చెప్పి తెలుసుకొని అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్తుంది. ఆయనకి అర్ఘ్యపాదార్జులు ఇచ్చి నమస్కారం చేస్తే ఆయన, ఎందుకమ్మా నీకేమన్నా కోరిక ఉందా, నీకు ఏ పని మీద వచ్చావో అని అడుగుతాడు. అడిగినప్పుడు ఆ పడితే చెప్తుంది, చాలా అంటే ఫైనాన్షియల్ స్కేసిటీతో ఎక్స్ట్రీమ్గా ఇబ్బంది పడ్డాను ఇన్నాళ్ళు, ఇంకా బాధపడే ఓపిక నాకు లేదు, దీని నుంచి బయటపడే తరణోపాయం ఉందా, లేదా ఈ జీవుడికి ఆ రాత లేదా, లక్ష్మీ అమ్మవారిని కృప కలిగించుకునే రాత ఈ జీవుడికి లేదా అనని అడుగుతుంది. అడిగినప్పుడు, ఎందుకు లేదు బంగారు తల్లి, చక్కగా ఉంది, నువ్వు నీకు లక్ష్మీ అమ్మవారు తలుపు తట్టే రోజు వచ్చింది కాబట్టే నువ్వు ఇప్పుడు వచ్చావు, కరెక్ట్గా పుష్యమాసం ముందు వచ్చావు. అందువల్ల అంటే ఆవిడ మార్గశిర మాసంలో వెళ్ళి అడుగుతుంది, పుష్యమాసం ముందు వచ్చావు, ఈ పుష్యమాసంలో భోగి పండగ వస్తుంది, ఈ భోగి పండగ రోజు దర్భాసనం మీద, అంటే మనకి ఆసనాలు చాలా ఉంటాయి కదా, దర్భాసనం చాలా విశిష్టమైంది. దర్భాసనం మీద కూర్చొని చేసే పూజ ఏదైనా కూడా లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుంది. దర్భాసనం మీద కూర్చొని అమ్మవారికి, శ్రీలక్ష్మి అమ్మవారికి పూజ చేసి కనకధార స్తోత్రం కావచ్చు, ఏదైనా అమ్మవారికి సంబంధించిన స్తోత్రం చదువుకొని, ఇప్పుడు మనకి విరివిగా చెరుకు గడలు దొరుకుతూ ఉంటాయి ఈ మాసంలో, మనకి చెరుకు గడల్ని సేకరించి చెరుకు రసంతో పానకం చేసి చెరుకు ముక్కల్ని అమ్మవారికి నివేదన చేస్తే కనుక నీకున్న దారిద్ర దోషాల నుంచి నువ్వు బయటపడతావు అని చెప్పి అగస్త్య మహర్షి వారు ఆవిడకి సెలవిస్తారు. ఇప్పుడు చెరుకు రసంతో పానకం చేయడం అందరికీ సాధ్యం కాకపోతే, అంటే చెరుకు రసం తీసి చేయాలి కదా, ఒకవేళ అలా కుదరకపోతే మామూలు బెల్లం పానకమైన, బెల్లం కూడా మనకి చెరుకు రసం నుంచే కదా వచ్చేది, బెల్లం కావచ్చు పంచదార కావచ్చు, అలాగైనా చేసేచ్చు, బెల్లం పానకమైనా చేయొచ్చు. కుదిరి చేయగలిగిన వాళ్ళు చెరకు పానకం నైవేద్యం పెట్టి ఆ పానకాన్ని ఆ ప్రసాదాన్ని ఇంటిలో పద, అంటే మనం పరవాన్నము మిగతా పిండి వంటలు అవన్నీ ఎలాగూ చేస్తాము, దానితో పాటు ఇది కూడా నైవేద్యం పెట్టాలి. అయితే లక్ష్మీ కటాక్షం మనకొక్కళ్ళకే కావాలి అన్న ఇది కాకుండా నైవేద్యం పెట్టిన చెరకు మొక్కలు అందరికీ పంచిపెట్టి తింటే మంచిది. ఒకవేళ చేయలేని వాళ్ళు కూడా ఈ ప్రసాదం తినడం వల్ల వాళ్ళు కూడా లక్ష్మీ కటాక్షానికి లక్ష్మీ కృపకి పాత్రలు అవుతారు. సో అవతల వాళ్ళు పాత్రలు అవడం వల్ల మన వల్ల అవతల వాళ్ళకి ఎవరికైనా ఏ ఒక్క చిన్న మేలు జరిగినా సరే అది మనకి పుణ్యం రూపంలో వచ్చేస్తుంది.
అలాగే అట్ ద సేమ్ టైం మన వల్ల అవతల వాళ్ళకి ఏ ఒక్క చిన్న బాధ కలిగినా, ఏ ఒక్క చిన్న ఇబ్బంది కలిగినా అది పాప రూపంలో వస్తుంది. అది కర్మ సిద్ధాంతం, మన అందరికీ తెలిసిందే కదా. సో అలా మనందరం పుణ్యం సముపార్జించుకోవడానికి కూడా ఇది చాలా చక్కటి శుభ సమయము. భోగి రోజు ఇలాగైతే ఎవరైతే చేస్తారో ఈ చిన్న ప్రక్రియ, పరిహార ప్రక్రియ, వాళ్ళ ఇంట్లో భోగభాగ్యాలకి కొదవ లేకుండా మళ్ళీ వచ్చే భోగి వరకు కూడా శ్రీలక్ష్మి కటాక్షం ఆ ఇంట్లో ఉన్న జనులకి. ఇప్పుడు శ్రీలక్ష్మి కటాక్షం అంటే అన్ని రకాలుగా ఉంటుంది. డబ్బు రూపంలో ఉంటుంది, ఆరోగ్య రూపంలో ఉంటుంది, మనశ్శాంతి రూపంలో ఉంటుంది, మంచి రిలేషన్స్ రూపంలో ఉంటుంది, అలాగే మనకి మంచి పేరు రూపంలో లక్ష్మి అమ్మవారు ఉంటారు. ప్రతిదీ కూడా ఏ రోగాలు ఏ జబ్బులు లేకుండా తినగలుగుతాం. ఇప్పుడు స్వీట్ తినాలంటే షుగర్ ఉన్న వాళ్ళు స్వీట్ గమ్మున తినలేరు. సో ఎక్కడా కూడా మనకి కొరత లేకుండా, క్రేవింగ్ లేకుండా అన్నిట్లో సంతృప్తినిచ్చేది శ్రీ అసలైన శ్రీలక్ష్మి కటాక్షం. అది మనకి పసుగుతుంది జాన్వి. ఓకే, కాబట్టి ఇవన్నీ చేసుకోవడం చాలా మంచిది భోగికి. సో అందుకేనా చెరుగడలు. మరి అయితే భోగి రోజు ఉన్న వస్తువులన్నీ, పాత వస్తువులన్నీ తీసేసి భోగి మంటల్లో వేసేస్తారు, దాని వెనక అసలు మెయిన్ రీజన్ ఏముంటుంది? నెగిటివ్ ఎనర్జీస్ పోవాలనా? అవును, నెగిటివ్ ఎనర్జీస్ పోవాలని ఒక రీజన్. ఈ ధనుర్మాసంలో గొబ్బిళ్ళు పెడతారు కదా ఇంటి ముందు ప్రతిరోజు. చిన్నప్పుడు అయితే భలేగా పిడకలు పెట్టేవాళ్ళం. ఆ పిడకలు రోజు ఆ గొబ్బిళ్ళని సాయంత్రం పూట పిడకలు చేసేసి వాటిని భోగి మంటల కింద వేస్తారు. ఇంట్లో ఉన్న పాత వస్తువులు అవన్నీ కూడా తెచ్చి భోగి మంటల్లో వేస్తారు. ఒక రీజన్ ఏంటంటే ఈ పాతవన్నీ వేయడము గోమయంతో చేసిన పిడకలు కదా, గోమయంతో చేసిన పిడకలతోటి మంటలు వేసుకోవడం వల్ల మంచి వైబ్రేషన్స్ అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది ప్రకృతిలో వ్యాప్తి చేయబడతాయి. సో అది మన మన ఆరాన్ని క్లీన్ చేస్తాయి, క్లెంజ్ చేస్తాయి, మన ఆస్ట్రల్ బాడీని క్లెంజ్ చేస్తుంది. అదొక రీజన్. ఇంకొక రీజన్ ఏంటంటే మనం సైంటిఫిక్ గా చూసుకుంటే జాన్వి, ఇది చలికాలం కదా మనకి. ఇప్పుడు మార్గశిర మాసం చలికాలము, పుష్యమాసం కూడా మనకి శివరాత్రి అయ్యేదాకా కొంత చలికాలం ఉంటుంది కదా. ఇప్పుడు మనకి ప్రతిదీ కూడా గడ్డగట్టుకుపోతుంది. ఇప్పుడు మన అన్నంలోకి నెయ్యి వేసుకోవాలని పేరు నెయ్యి తీసి కరగబెట్టిన వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మళ్ళీ అది పేరుడు అయిపోతుంది. అంటే గడ్డ కరిగిపోయింది మళ్ళీ పేరు. మనం కొబ్బరి నూనె రాసుకుందాం అన్నా అది కూడా గడ్డగట్టుకుపోతుంది. సో మన శరీరంలో ఉన్న బ్లడ్ అనేది మధ్య మధ్యలో గడ్డ కట్టుకుని చిన్న చిన్న క్లాట్స్ గా ఏర్పడుతున్నాయి. అలా ఏర్పడకుండా ఉండడానికి సైంటిఫికల్ గా భోగి మంటల్లో అంటే ఆ నులివెచ్చని ఆ మంట మన శరీరానికి కాచుకోవడం వల్ల, తీసుకోవడం వల్ల, శరీరంలో అబ్జర్వ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. ఎందుకంటే సూర్యనారాయణ మూర్తి అంటే సూర్యుడు మనకు ఆకాశంలో ఉన్న పూర్తిగా ఎండ మన మీద, అందుకే కైట్స్ కూడా ఎగరేయమని చెప్తూ ఉంటారు ఈ మాసంలో ఈ సంక్రాంతికి. దానికి కూడా కారణం ఇదే జాన్వి, అంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవ్వడానికి. సో గెంతుతూ ఉంటే సగం బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అది కూడా బ్లడ్ క్లాట్స్ లేకుండా ఫ్రీ ఫ్లోగా ప్రవహించాలంటే అంత బ్లడ్ అంత చక్కగా పల్చగా ఉండాలి, అంటే మొత్తం ప్రవహించే విధంగా ఉండాలంటే ఇలాంటివి వేసుకోవడం, ఇలాంటివి మనకి ఆరోగ్య పరంగా కూడా మంచిది. మేలు బహుశా ముగ్గులు వేయడం ఇదంతా కూడా ఒకలాంటి ఎక్సర్సైజ్ కదా. అది కూడా ఎక్సర్సైజ్, సన్మంగళాన్ని. ఇప్పుడు స్వామి కార్యం స్వకార్యం కదా, రెండు మిళితమై మన సనాతన ధర్మం చెప్పిన ప్రతి దాంట్లో కూడా. చాలా 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 చక్కటి ఈ విషయ పరిజ్ఞానాన్ని అందించి చక్కటి రెమెడీస్ అందరి కోసం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. ఎస్, ఇదండి మరి భోగి పండుగ నాడు మనం ఖచ్చితంగా జరుపుకోవాల్సిన విధి విధానము. ముఖ్యంగా లక్ష్మీ కటాక్షం ఎవరెవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా భోగి పండుగకి మరి మన అమ్మ చెప్పినట్టుగా ఆ రెమెడీస్ కూడా ఫాలో అయిపోతే ఇంకా బాగుంటుంది. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో సంక్రాంతి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం. మరి అదేవిధంగా మీ యొక్క జాతకాన్ని ఒక్కసారి పర్సనల్గా చూపించుకుని మీ జాతక పరిశీలన కావాలి అని అనుకున్నా, లేదా మీ ఇంటి వ్యాపార వాస్తు కావాలనుకున్నా, లేదంటే అమ్మ ఎప్పటికప్పుడు నిర్వహించే ప్రత్యేకమైన కార్యక్రమాల్లో పాల్గొనాలి అని అనుకున్నా, క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, డీటెయిల్స్ కనుక్కోవచ్చు. నమస్తే.